హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయా కిచెన్ ఈరోజు నేను ఆలుతో స్నాక్స్ చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి బయట కొని తెచ్చి స్నాక్స్ పెట్టే కంటే ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా హెల్దీ కూడా ఎలా చేయాలో చూద్దామా దీని కొరకు ముందుగా మూడు బంగాళదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దానిపైన పీల్ తీసేసి కొబ్బరి దాంతో తురిమేసుకోవాలి ఈ విధంగా తురుముకోవడం వల్ల మొత్తము కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది పిండిలో లేకపోతే అక్కడక్కడ గట్టి గట్టిగా ఉండిపోతుందండి అప్పుడు పిండిలో కలవదు నాకు ఇక్కడ ఈ తురుము అనేది ఒక కప్ అయింది దానికి నేను మూడవ వంతు బియ్యపిండి తీసుకుంటున్నాను బియ్యపిండి మీరు ఒక కప్ తీసుకోవచ్చు లేకపోతే అరకప్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండి నేను ఇక్కడ మాత్రం ముప్పవ కప్పు తీసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేసుకుంటున్నాను తర్వాత కారానికి సరిపడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఏం లేదండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని వేగించుకొని మిక్సీ చేసుకోవడమే ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే కారము కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ నేను ముప్పవ కప్పు బియ్య పిండికి ముప్పవ కప్పు వాటర్ వేసుకుంటున్నాను రుచికి సరిపడ ఉప్పు వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఏం లేదండి ఈ విధంగా చేయడం వల్ల పిండి అనేది పచ్చిదనం పోయి కొంచెం కుక్ అవుతుందండి తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మీరు ఒకవేళ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి పిండి ఈ విధంగా అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి చూడండి ఏ విధంగా సాఫ్ట్గా అయిపోయిందో తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని నేను చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా మనకు మందంగా కావాలంటే అంతవరకు రోల్ చేసుకోవాలి నేను మాత్రం ఫింగర్ మందంగా వచ్చేలాగా చేసేసుకున్నాను తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ఈ షేప్లోనే కాదండి వేరే వేరే షేప్లో కూడా చేసేసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్గా స్మైలీస్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్మైలీస్ని ప్రిపేర్ చేస్తున్నానండి మనం చపాతీలాగా నొక్కేసుకొని ఏదైనా గ్లాస్ తోటి రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకొని నేను చూపించిన విధంగా ఐస్ని నోస్ని చేసేసుకోవాలండి స్మైలీస్ రెడీ అయిపోయాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ బాల్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్ర రంగు వచ్చేదాకా వేగించుకోవాలి నేను పిండి కలుపుకునేటప్పుడు ఒకటి మర్చిపోయానండి కావాలంటే మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసి టమాటో కచప్తో సర్వ్ చేసుకోవచ్చు చట్పటాగా ఒకవేళ కావాలనుకుంటే ఉప్పు కారం చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకోవచ్చు అండి నాకు మా పిల్లలకి చాలా బాగా నచ్చాయండి చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా మీరు కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్